టెంట్ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నాయి చెప్పమ్మా? చాలా చల్లగా ఉంది. ఏంటి చూసి చెప్పు. చాలా చల్లగా ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా చల్లగా ఉంది. లోపల మంట దగ్గర నుంచి వచ్చి డైరెక్ట్ టెంట్లో కూర్చుంటే మీకు వాసి వాసిపోతాయి. డైరెక్ట్ ఐస్ గడ్డ మీద కూర్చున్నట్టు. టెంట్ లోపల చూడలేదు కదా? టెంట్ లోపల ఓవర్తో చంద్రం బాబు లేదమ్మా. చంద్రం టెంట్ లోపల ఎంత గజిబిజి ఉన్నదో ఒకసారి చూపి. కూడా ఎట్లా ఉండదు టెంట్? ఇట్లా ఉండదు, చంద్రం గడ ఉన్నారు కాబట్టి ఇట్లా ఉంటుంది. మేమున్న అంటే ఇక మొత్తం అన్నీ పెట్టుకోవాలి కాబట్టి రూమ్ అంటే ఇంకా గజిబిజి ఉంది. ఇట్లా చేసేసా. ఏంది అది? ఏంది అది? వాళ్ళకి ఏమన్నా ధూపం ఎత్తాను వరా. ఒక పక్క యాంగిల్ నుంచి పెడితే ఇంత దగ్గర పడుతుంది. ఇక నువ్వు ఇటు నీ ఊపిరి చల్లగా ఉందండి. అనవసరంగా 200,000 బొక్క పెట్టి నేర్పించిన సినిమాటోగ్రఫీ అవులే. ఇది మీ అయినాలు రా, నీకు ఉంటుంది నాకుంటుంది. ఫస్ట్ ఇట్లున్నది అన్నట్టు టెంట్ హాలత్. టెంట్ హాలత్ ఖరాబ్ అయిపోయింది. ఇక వీడు చూడు ఇంకా పండనే ఉన్నాడు, ఇంకా లేతనే లేడు. పోదాం రా అంటే రావా బయటికి. ఇక నైట్ నైట్ బ్లూటూత్ ల్యాంప్ తో పెట్టుకున్నాడు. అట్లనే కథం. అది కథమా? మొత్తం సామాన్ అంతా ఇక్కడన్నది మొత్తం చదవాలి. ఇక చలో బయటికి రా. ఇక సాలదా జిప్ అయ్యిరా చిన్న. ఇగో ఇటు పక్క 4 టెంట్లు, మన 4 నెంబర్. ఇటు పక్కన 6, 2, 3, 4, 5, 6 టెంట్స్ ఇవి. వీటికి ఒక్కో టెంట్కి ఎంత తీసుకున్నాడు రా? 1800 పర్ హెడ్. అంతే వర్త అంటే చెప్పలేము. ఇక కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ కోసం అంతే. చూడు చార్జర్లు చార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఈ టెంట్ అయితే సేమ్ నాదే, ఇంటి దగ్గర ఉన్న సేమ్ టెంటే. దీనికి కూడా డబ్బులు కిరాయి ఇస్తారంట తెచ్చుకోడే. నేను అడిగినా మన టెంట్ తెచ్చుకోవచ్చా? ఇగో చార్జింగ్ కష్టాలు చూడు. ల్యాప్టాప్కి కెమెరాకి ఇంకో ఈ బుడ్డ కెమెరాలకి నైట్ పార్టీ పార్టీ చేసుకొని అక్కడ వదిలేస్తే పాపం వాళ్ళంతా క్లీన్ చేస్తారనమాట. ఇంకా మొహాలు కడగాలి, అందుకే మొహం సరిగ్గా చూపెట్టలేకపోతాను. ఏమైందంటే అన్నీ తెచ్చుకున్నాం కానీ పేస్ట్ తెచ్చుకోవాలి. అది 2 రోజులు మేము అడవి మనుషులం అన్నమాట. ఇప్పుడు ఇది ఓవరాల్గా రీసెర్చ్ అయితే ఇట్లా ఉంటాయి. ఇది రూమ్స్ అనమాట. ఒక్కొక్క రూమ్కి పర్సన్కి 2000 ఉన్నాయి. ఓకే రూమ్కి 2000 అయినా కింద పడుకోవడం పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సేమ్ ఏ హోటల్లో బుక్ చేసినాను? గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ బుక్ చేసిన హోటల్ పేరు చెప్పు. వచ్చిన హోటల్ కాదు, రిసార్ట్ కాదు. గ్రీన్వే కాటేజెస్. గ్రీన్వే కాటేజ్, ఇంకా ఇంకోటి సన్బర్డ్. సన్బర్డ్, గ్రీన్లాండ్ ఇవన్నీ ఒకళ్ళవే. ఒక్కటే ఒక్కటే ఇక్కడ వెనకాల ఉన్నది కదా, అదే. అది యాక్చువల్గా వీళ్ళు వేరే వేరే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇన్స్టాల్ చేస్తారనమాట ఇది. కానీ ఎక్కడ ఎవరు వచ్చినా కానీ ఇదే ట్రీట్ ఉంటుంది, ఇట్లనే ఉంటుంది. ట్రీట్మెంట్లు ఏం తేడా లేదు, అంటే లగ్జరీ అట్లాంటిది ఏం తేడా లేదు. కాకపోతే ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం బుక్ చేసింది గ్రీన్లాండా లేకపోతే గ్రీన్వేనా, ఇంకా ఏదనేది మనకు అర్థం కాదు. మాకేమైందంటే వచ్చినాం, కోఆర్డినేట్స్ ఇస్తారు, వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పేరు వేరే ఉంటుంది, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అయింది అనమాట. మేము వచ్చి రిటర్న్ పోయి మళ్ళీ దీనికే వచ్చినాం వాడు చెప్పిన దానికి. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా వాళ్ళకు ఫోన్ చేసి మీరు మీరు చెప్పిన కోఆర్డినేట్స్కి వచ్చినాం, మమ్మల్ని ఎక్కడ రమ్మంటారని అడిగితే వాళ్ళు అప్పుడు ఒక మనిషిని పంపించి మీరు వచ్చింది కరెక్టే అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. ఇట్లుంటుంది అనమాట ప్రాసెస్. మనం బుక్ చేసే నేమ్ ఒకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాకపోతే ఓకే, ప్లేస్ అయితే వర్తిటా అంటే వాటర్ రైడ్ అయిపోయిన తర్వాత వెళ్తుంది వర్తిటా కదా, ఎందుకంటే వచ్చిందే దానికోసం కాబట్టి.
వాటర్ గేమ్స్ ఆడి ఫుడ్ ఎట్లా అంటే ఉప్పు కారం మీరు ఆల్రెడీ వాళ్ళని అడిగి కర్రీలలో వేసుకుంది నాకు తప్పది ఉప్పు కారం ఇంటికైనా తెచ్చుకోండి కొంచెం లేదు ఇస్తారు నిన్న చికెన్ తిన్నాం చికెన్లో నేనైతే కప్పుకి ఇంత స్పూన్ వేసుకున్నా మిర్చి పౌడరు నాకు ఉప్పు కారం లేదని చెప్పి నేను బయటనే తిన్నా అంత పెద్ద ఏం లేదు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఫుడ్ పరంగా యావరేజ్ ఫస్ట్ టిఫిన్ చేస్తే తెలుస్తుంది ఇంకా టిఫిన్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ టైం చంద్రంగాడు బ్లాగింగ్లో కెమెరా పట్టుకొని పనిచేస్తాడు చూడాలి బ్లాగ్ ఏమవుతుంది లాస్ట్ కంటే మైక్ పెట్టలేదు అంటాడు మొత్తానికైతే ఈసారి పని చేస్తాడు ఈసారి పని చేస్తాను సార్ అన్నిట్లా క్యాషియర్ కూడా వాడే మర్చిపోయినా ఈసారి ట్రిప్ క్రెడిట్ మొత్తం చంద్రానికి ఇద్దాం ఎందుకంటే వాళ్ళ నాన్న 5,000 ఇచ్చింది 5,000 5,000 మాకు మొత్తం 5,000 వాడే ఖర్చు పెడతాండి సరే దీని హైలైట్లా ప్రోమోలు ఎత్త ఆన్లైన్ పేమెంట్లు అన్నీ కూడా రాసుకుంటాం అవి కూడా చేసిస్తాడు ఎస్ ట్రిప్ స్పాన్సర్ దొరికిండు మాకు ఇంకో ట్రిప్ కూడా చెప్తా చంద్రం కాశ్మీర్ చెత్తనంటే అత్తా మాదేమున్నా చెప్పు చెత్తనంటే ఎక్కడికైనా అత్తాం నేనైతే పర్మిషన్ తీసుకున్నా 6 నెలలు 7 గంటలు అడిగి పోవచ్చు గ్రీన్ల్యాండ్ రిసార్ట్ ఈ గ్రీన్ల్యాండ్ రిసార్ట్కి రావాలంటే ఓల్డ్ దండేలియా ఓల్డ్ దండేలి నుంచి ఒక రైట్ తీసుకోవాలి స్టార్టింగ్ ఫస్ట్ రైట్ ఫస్ట్ ప్రాపర్టీనే ఇది యాక్చువల్గా వీళ్ళు వేరే వేరే పేర్లతో పెట్టడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ కానీ ఈ వేళ ఉన్న ఇదే ఒక్కటే ఒక్క రిసార్ట్ రెండు ఇంకొకటి కూడా ఉంది వెనకాల కాకపోతే అది వేరే నేమ్తో ఉంటుంది ఇది ఇదైతే గ్రీన్ల్యాండ్కి సంబంధించింది దీనిలో మల్టిపుల్ ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని వేరే నేమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా ఇందులోనే తీసుకొస్తారు బైక్స్ పైన వచ్చే వాళ్ళకి కన్ఫ్యూషన్ ఎందుకంటే వేరే వెహికల్స్లలో అయితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు వాళ్ళకి రూట్ చూపిస్తున్నారు ఇది దారి అన్నమాట ఇది దారి ఇక్కడ వరకు దారి ఎక్సలెంట్ ఉంటుంది లోపలికి 200 మీటర్లు స్ట్రెచ్ ఉంటుంది అది ఆఫ్ రోడ్ సింథేరీ రాక్స్ కన్నా కాదులేండి సింథేరీ రాక్స్ 2 కిలోమీటర్స్ స్ట్రెచ్ నేచర్ వాక్ అన్నారు నేచర్ వాక్ 7:30 అన్నారు మేము మిస్ అయ్యాం మేము మిస్ కాలేదు 7:30 మేము రెడీగా ఉన్నాం 8కి రెడీగా ఉన్నాం 8:15 రెడీగా ఉన్నాం కానీ వెళ్ళిపోయారు పర్సన్స్ లేరు సీదా 9:00 వచ్చారు టక్టక్ అవైలబుల్ ఉన్నారు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు నేచర్ వాక్ మిస్ అందుకే మేము కుద్ బనాయే నేచర్ వాక్ వాకింగ్ లేదు ఈ రోడ్ ఎండ్ అయినాక ఎక్కడ పడితే అక్కడ కొండలెక్కుడే కొండలెక్కి ఫోటోలు వీడియోలు తీసుడే అప్లోడ్ చేసుడే ఈ బ్లాగ్లో చంద్రం తక్కువ కనబడదు అనుకుంటా ఎందుకంటే ఫస్ట్ టైం కెమెరా పట్టుకున్నాడు కాబట్టి చంద్రాన్ని బ్లాగ్లో చూపెట్టద్దు అనుకుంటాను కెమెరా వెనకాలనే ఉండాలి కెమెరాతోనే పనిచేయాలి వీడు సినిమాటోగ్రఫీ చూపించాలి రా కర్ర కూడా 2.5 లక్షలు మళ్ళా అటు ఇటు చూడండి ఇది మొత్తం జంగలే ఇదంతా కింద జంగలే పైన జంగలే మధ్యలో ఉన్నది ప్రాపర్టీ డ్రోన్ షాట్ తీసినాం అసలు ఇంకా చుట్టుపక్కల ఎక్కడ లైటింగ్ అనేదే కనబడదు టోటల్గా ఒకటే ఒక ప్రాపర్టీ ఉన్నది ఆ ప్రాపర్టీ ఇదే ఈ ఏరియాకి అదనమాట నాకు ఈ జంగల్లో నచ్చిన ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలి ఈ రోడ్డు నాకైతే ఈ రోడ్డు బాగా నచ్చింది ఈ చిన్న రోడ్డు ఈ 12 ఫీట్ రోడ్డు సూపర్ ఉన్నది అసలు కామన్గా ఏ జంగల్ అయినా ఎంట్రీ 6-7కి బంద్ అయిపోతుంది ఇక్కడ ఎప్పుడైనా పోవచ్చు ఇక్కడ నాన్ స్టాప్ ఎప్పుడైనా ఎంట్రీ ఉంది ఎంట్రీ ఉన్నది లెన్సా ఇప్పుడేం అవసరం పడదు కానీ నువ్వు కింద పడతాయి పగులుతాయి తీసేకు అటు చూస్తున్నారుగా మన వాళ్ళు కొండ ఎక్కడానికి ట్రై చేస్తారు పెద్ద కొండ ఎంత పెద్దదో చూడండి చిన్నదే ఫోటోల కోసం ఎక్కుతారు నేచర్ వాక్ మిస్ అయినాం కాబట్టి ఇట్లా మేము కూడా సపరేట్గా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దామని చెప్పి చేస్తాను దీక్షిత్ పటేల్ ఫోటోలు అయితే మంచిగా నచ్చాయి కానీ చంద్రం కానీ చూడాలి ఎట్లయితే చంద్రం నువ్వు చెప్పులు వేసుకున్నావు జాగ్రత్త అవసరం లేదా దిగు ఆడుండు తీత కావాలి చంద్రం కానీ ఫోటో తీత ఎట్లయితే చెప్పు